పెట్రో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది. థాలీ బజావో పేరిట మార్చి 31 నుంచి దశల వారీగా ఆందోళనలు తీవ్రం చేయనుంది. మార్చి 31 ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలు వెళ్లి ధరల పెరుగుదలపై వారితో కలిసి నిరసనలు చేపట్టనుంది. April 2 నుంచి 4 వరకు జిల్లా స్థాయిలో, April 7న రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన AICC సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీల భేటీ 3 గంటలకు పైగా వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ బదులు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై పలు సూచనలు, అభిప్రాయాలను ఇన్ఛార్జీలు అధిష్టానానికి తెలిపారు. సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ధరల పెరుగుదలపై ఆందోళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. सोनिया गांधी जी के निर्देश पर आज निर्णय किया है कि हम महंगाई मुक्त भारत अभियान 3 चरणों में चलाएंगे. उसका पहला चरण होगा 31 मार्च को 11 बजे पार्टी के लोग घर घर जाकर प्रचार करके आएंगे कि उस दिन अपना अपना गैस सिलेंडर, किसी के पास डीजल की कैनी है तो वो डीजल की कैनी, किसी के पास कोई स्कूटर मोटरसाइकिल है तो वो अपने घर के बाहर खड़ा करेंगे, एक उस पर फूल माला लगाएंगे और घंटी और ड्रम बजाएंगे. दूसरा चरण 2 अप्रैल से 4 अप्रैल के बीच में हर जिला स्तर पर कांग्रेस के लोग जनता के साथ मिलकर महंगाई मुक्त भारत धरना और मार्च, ये दोनों चीजें वहां पर करेंगे हर जिला स्तर पर, ताकि सरकार के कान खोले जा सके. 7 अप्रैल को इसी प्रकार हर प्रांतीय क्वार्टर पर कांग्रेस के लोग, हम प्रांतीय स्तर पर हर स्टेट हेडक्वार्टर पर महंगाई मुक्त भारत मार्च और धरना, ये दोनों हम करेंगे. सुरसा जैसी, दैत्य जैसी महंगाई जो मुंह बाए खड़ी है, उसके आगे कुंभकर्ण की नींद में सोई सरकार, उसके कान और आंख दोनों खोले जा सकें.